రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటి సంకల్ప సిద్ధి స్కామ్ దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణంగా మారినటువంటి అతి భారీ స్కామ్ సంకల్ప సిద్ధి స్కామ్ ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం గుడివాడ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి పేద ప్రజల్ని టార్గెట్గా చేసుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు మనకి ఆధారాలు బయటపడుతున్నాయి గుడివాడ గన్నవరం తదితర ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు కూడా వీళ్ళు తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి అనేక మంది అమాయకులైనటువంటి ప్రజల్ని మో మోసం చేసినటువంటి విషయాలు కూడా పత్రికల ద్వారా బయటపడినటువంటి పరిస్థితి అంటే ఒక చైన్ మార్కెటింగ్ స్కామ్గా గొలుసుకట్టు స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని అనేక రకాలుగా ప్రవేశపెట్టి సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా అని సూపర్ మార్కెట్ తరహాలో కొన్ని స్టోర్లు ప్రారంభించి అక్కడేదో తక్కువ ధరలకి సరుకులు ఇప్పిస్తాం మీరు సభ్యత్వ రుసుములు చెల్లిస్తే మీకు రకరకాలైనటువంటి బెనిఫిట్స్ కల్పిస్తాం ఇంకా కొంతమంది సభ్యుల్ని జాయిన్ చేస్తే ఇంకా మీకు మరిన్ని బెనిఫిట్స్ వస్తాయి అని ఒక చైన్ మార్కెటింగ్ స్కీమ్గా దీన్ని ప్రవేశపెట్టాం అంతేకాకుండా ఎర్రచందనం చెట్లని రియల్ ఎస్టేట్ ప్లాట్లని రకరకాల స్కీముల రూపంలో భారీ మోసానికి పాల్పడింది ఈ సంకల్ప సిద్ధి అనే సంస్థ దీనిని నిర్వహిస్తున్నటువంటి గుత్తా వేణుగోపాలకృష్ణ ఇతను చైర్మన్ ఎండీ అదేవిధంగా అదేవిధంగా ఇతని కుమారుడు గుత్తా కిరణ్ ఇతను డైరెక్టర్గా ఇంకా మరికొందరు మరికొందరు డైరెక్టర్లుగా ఈ కంపెనీని నిర్వహించి భారీ మోసానికి పాల్పడ్డారు నిర్వాహకుల వెనుక ఉండి ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వారు కూడా అనేక మంది ఉన్నారు దానిలో ప్రధానంగా మనకి వినిపిస్తున్నటువంటి పేర్లు ఓలుపల్లి రంగా గుర్రం నాని అనేటటువంటి ఇద్దరు పేర్లు మనకి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి వీరు ఈ గుత్తా వేణుగోపాలకృష్ణ వెనకుండి ఈ స్కీమ్కి మాస్టర్ మైండ్గా వ్యవహరించి కొన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పి మనకి అనేక విషయాలు బయటపడుతున్నాయి